వెల్కమ్ టు భారతీస్ ఇన్వెన్షన్స్. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా వంకాయలు, పచ్చిమిర్చి, టమాటోస్ చాలా బాగా కాస్తున్నాయండి. వాటితో మంచి లేత గుత్తి వంకాయ కూర అమ్మ తయారు చేస్తుంది, అది చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇట్లా వంకాయలు పచ్చిమిర్చి అయితే చాలా బాగా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. ఇవన్నీ పడిమల్చిన చెట్లేనండి, చాలా బాగా వచ్చినాయి. అసలు పచ్చిమిర్చి చూసారా, ఒక్కొక్కటి ఎంత పొడవు ఉన్నాయో. ఇవి చాలా కారం తక్కువతో మనకి రోటి పచ్చడిలోకి చాలా బాగా పనిచేస్తాయండి. చాలా బాగుంటుంది రోటి పచ్చడి చేసుకుంటే ఈ పచ్చిమిర్చితో, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గుత్తి వంకాయలు చూడండి, తెల్ల వంకాయలు ఒక్కొక్కటి 1/2 కేజీ పైనే ఉంటుందండి, దగ్గర దగ్గర 1/2 కేజీకి దగ్గరగా ఉంటుంది. వీటితో మా తన స్టైల్లో మంచి గుత్తి వంకాయ కర్రీని ఒకటి తయారు చేస్తుంది. ఇది నా చిన్నప్పటి నుంచి తయారు చేస్తుందండి. ఈ కర్రీ అంటే చాలా ఫేవరెట్ అన్నమాట. చాలా సింపుల్గా అయిపోయిద్దండి, కానీ టేస్ట్లో మటుకి బెస్ట్. మంచి టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర చూసారా, గుత్తి వంకాయ బాగా నీళ్లతోనే కదండి మంచి నిగనిగలాడుతూ, అసలు గింజ లేకుండా చాలా బాగా ఉన్నాయన్నమాట. మన ఇంట్లో కాసే వాటికి మనం మందులు ఏమి వాడం కదా, అందుకే ఆ కూరగాయలు వండుకొని తింటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మంచి నీళ్లతోనే బాగా ఎదిగినాయి కదండి కాయలు కూడా, అందుకని చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఏ కూరగాయతో అయినా సరే మన ఇంట్లో పండిన కూరగాయలు అంటేనే అసలు అది దాని రుచే వేరు. అన్నీ తెల్లవేనండి, గుత్తి వంకాయలు, టమాటాలు ఇవన్నీ బాగా పడిమల్చినవి. తర్వాత పచ్చిమిర్చి, అవి కూడా చూసారా ఎంతంత పొడుగున్నాయంటే. ఇప్పుడు అమ్మ కట్ చేసేసి నా కోసమని కూర తయారు చేస్తుంది. చూడండి, ఇంకా ఇవి పండలేదు కానీ మంచి గుత్తులుగా వేసి ఉన్నాయి కదా టమాటోస్. మిర్చి చూడండి తెల్లగా ఎంత పొడవుగా ఉన్నాయో. మన మంచి వంకాయ టమాటో పచ్చడి కానీ, దొండకాయ పచ్చడి కానీ వీటితో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ కాయలన్నీ కోసేస్తుందండి, ఇవి ఒకసారి చూడండి. ఇలా చూసారా, కాయలు చూడటానికి కొంచెం అనిపిస్తుంది కానీ 1.5 కేజీ దాకా ఉన్నాయన్నమాట. ఓన్లీ తెల్లవి ఆ గుత్తి వంకాయ, ఎందుకంటే కాయ మంచి బరువుగా ఉందండి, చాలా బాగా ఊరిందనమాట. కాయ ఒక్కొక్కటి దగ్గర 400 గ్రాముల దాకా ఉంది వంకాయ ఒక్కొక్కటి. పచ్చిమిర్చి ఇంకా ఎదగాలి కాబట్టి అవి కట్ చేయట్లేదు, ఓన్లీ ఇవి పొడవు వంకాయలు, తెల్ల వంకాయలు ఇవే కోసి చేస్తుందన్నమాట. ఈ తెల్ల వంకాయలతో మటుకి గుత్తి వంకాయ చేస్తుంది. దానికోసం ముందుగా ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కొన్ని ఆనియన్స్ కట్ చేసింది, తర్వాత కారము. ఫస్ట్ ఎండు కొబ్బరిని మిక్సీలో వేసుకొని వెల్లుల్లి ఇవన్నీ కూడా రెండు కలిపి ఇలా కచ్చవచ్చగా పొడి చేసుకోవాలి. దాంట్లోనే కారము మన టేస్టు తగ్గట్టుగా కారం యాడ్ చేస్తుంది, తర్వాత సాల్ట్, ఇది ఎవరి టేస్టు తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇలా పౌడర్ చేసుకోవాలి.
అలాగా చూసారా, లోపల గింజ కూడా తయారవ్వలేదన్నట్లుందనమాట. మళ్ళీ అది చూస్తే 400 గ్రామ్స్ ఉంది. నా కోసం 4 కాయలు చేస్తుందండి, సరిపోతుంది.